हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, रैतु बंधु अमौंट रैतुल योक्क बैंक अकौंट्लो एप्पुडु जम चेस्तारु अनेदी सीएम केसीआर गारु अयिते निन्न सोमवारं रोजु तेलपडं जरिगिंदी। सो मरि एप्पुडु रैतुल योक्क बैंक अकौंट्लो जम चेस्तारु अनेदी ई वीडियोलो मनं चूद्दां। सो इप्पुडु मनकु ई वर्षाकालं सीजन कु संबंधिंचि 7000 कोट्ल निधुलु अयिते रैतु बंधु कोसं अवसरं पडडं जरुगुतुंदी। इप्पटिके मनकु 5500 कोट्ल निधुलनु अयिते आर्थिक शाख व्यवसाय शाख खातालोकि जम सो इन मन को मिगल 1500 निधुन रे मूड रोज आर्थिक शाख व्यवसाय शाख खाता जम चेस्टे सीएम केसीआर गारे తెలపడం జరిగింది। సో ఇప్పుడు మనకు తెలంగాణలో నియంత్రిత సాగు 1 కోటి 25 లక్షల ఎకరాలలో నియంత్రిత సాగు అనేది జరుగుతుంది అని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు వెల్లడించడం జరిగింది। ఇప్పటికే మనకు తెలంగాణలో 11 లక్షల ఎకరాలలో విత్తనాలు కూడా వేయడం కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం సీఎం కేసీఆర్ గారు అయితే ఈ విధంగా తెలపడం జరిగింది। సో ఇప్పుడు మనకు రైతులందరూ కూడా తెలంగాణలో నియంత్రిత సాగుకు సంబంధించినటువంటి పంట పంటలు వేయడానికి ఆ విత్తనాలను మాత్రమే ఆ సీడ్స్ ను మాత్రమే కొనుగోలు చేసినట్లుగా సీఎం కేసీఆర్ గారు అయితే తెలపడం జరిగింది। సో రైతులందరూ కూడా నియంత్రిత సాగు చేయడానికి రైతులందరూ కూడా 100% గా మద్దతు తెలుపుతున్నారు అని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది। సో ఇప్పుడు రైతు బంధు అమౌంట్ ను వారం లేదా 10 రోజులలో రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తాము అని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు నిన్న జరిగినటువంటి మీటింగ్ లో తెలపడం జరిగింది। సో ఇప్పుడు మనకు ఈ రైతు బంధు అమౌంట్ వారం జూన్ ఎండింగ్ లేదా జూలై 15 లోపే రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాది అని నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలోనైతే తెలపడం జరిగింది। సో నేను చెప్పినటువంటి విధంగానే సీఎం కేసీఆర్ గారు కూడా నిన్ననైతే ఈ జూన్ ఎండింగ్ లోపు రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కావడం స్టార్ట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది। సో అయితే మనకు 2019 లో డబ్బులు రానటువంటి రైతులైతే రైతు బంధు డబ్బులు రానటువంటి రైతులు చాలా మంది ఉండడం జరిగింది। సో వీళ్ళకు 5000 కోట్ల నిధులైతే రావాల్సి ఉంది। సో దానికి సంబంధించినటువంటి విషయం మాత్రం సీఎం కేసీఆర్ గారైతే దానికి సంబంధించి ఎట్లాంటి విషయం కూడా మాట్లాడలేదు। సో దానికి సంబంధించి అయితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది। ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ కు సంబంధించిన అమౌంట్ మాత్రం వారం 10 రోజులలో రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ కావడం అయితే జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన చేటటువంటి బెల్ ఐకాన్ ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్।